నమస్కారం. నా పేరు నాయుడు గోపాలకృష్ణ. మనం హస్త సాముద్రిక శాస్త్రం గురించి ఈ దైవభక్తి ఛానల్ ద్వారా అనేక విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. గుర్తుల్లో ప్రధానంగా మనం అందరూ కూడా స్టార్ అనేటువంటి ఒక మాటను వాడుతూ ఉంటాం. దశ స్టార్, స్టార్ ఉంటే దశ తిరుగుతుంది అని అంటే, ఆ స్టార్ గురించి మనం ఒకసారి ఇప్పుడు చర్చించుకుందాం. జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్ట రేఖ ప్రధాన రేఖలు. అరచేతిలో ఎక్కడైనా సరే ఒక స్టార్ నక్షత్రము. నక్షత్రము అంటే ప్రధానంగా రెండు రకాలుగా మనకి నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే, మనం ఇందాక చెప్పుకున్నాం ఒక ఇంటూ గుర్తు ఇలా ఉంటే ఈ కేంద్రం నుంచి నాలుగు వస్తాయి, నాలుగు కొసలు. అలా కాకుండా మరొక రేఖ దీనికి మిడితమయ్యి మధ్యలో కేంద్రం నుంచి ఐదు కానీ ఐదుకు మించి ఆరు కానీ ఏడు కానీ ఈ శాఖలు ఏర్పడినప్పుడు దాన్ని స్టార్ అంటాం. అంటే ఈ రేఖలు మిళితం అవటం వలన కేంద్రం ఏర్పడి అన్ని దిక్కులకు వీటి యొక్క దాని యొక్క శక్తి విస్తరిస్తుంది, అది స్టార్. ఈ గుర్తున్నటువంటి వ్యక్తులు తమ యొక్క ఆధిపత్యాన్ని, ఔన్నత్యాన్ని, కీర్తిని నాలుగు దిక్కులకు విస్తరించేటువంటి విషయం వీరిలో మనకి కనపడుతుంది. అయితే ఈ స్టార్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండకూడదు? కొన్ని సందర్భాలలో ఈ నక్షత్రం గుర్తు అది కొంచెం వ్యతిరేక భావాలను చెప్తుంది అనేటువంటిది ఒక సిద్ధాంతపరంగా మనకి గమనిస్తున్నాం. శిరోరేఖ, శిరోరేఖ మీద అంటే శిరోరేఖ ఒక రేఖగాను దాన్ని క్రాస్ చేస్తూ ఇంటూ ఏర్పడినప్పుడు ఈ కేంద్రం నుంచి ఆరు అంటే శిరోరేఖతోటి పాటు ఇంకా ఈ రేఖలు, ఇది మాత్రం ఉండకూడదు. మిగిలిన ఏ ప్లేస్లో అయినా సరే ఈ నక్షత్రం ఉండవచ్చు. అది ఉన్నటువంటి ఆ గ్రహస్థానము, ఆ రేఖను చేరి ఉండటం దాని యొక్క ఫలితాన్ని మనం గ్రహస్థానం యొక్క లక్షణాలకి సమన్వయం చేసి ఆ వ్యక్తిలో ఇది ఏర్పడినటువంటి ఇది ఎప్పుడు అది స్వతసిద్ధంగా గుర్తు అనేటువంటిది, అది వయసుని మనం అంచనా వేయటం అనేటువంటిది అదృష్ట రేఖ మీద అంచనా వేయాలి. ఒక వ్యక్తి చేతిలో ఈ స్టార్ నక్షత్రం గుర్తు ఉంటే అది నక్షత్రం ఎంత దూరాన ఉన్నా సరే అది కాంతిని ఏ విధంగా అయితే వెదజల్లుతూ ఉంటుందో, ఇటువంటి వ్యక్తులు ఎక్కడ కార్నర్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా వారి యొక్క ఔన్నత్యాన్ని, ఉన్నతమైన భావాలని, శక్తి సామర్థ్యాలని అవి వ్యక్తం చేస్తూ అన్ని దిశలకు వారి యొక్క కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారనేటువంటిది ఈ గుర్తు యొక్క భావన. ఒక్క శిరోరేఖ మీద, శిరోరేఖ మీద ఉంటే అది తెలివితేటల్ని,
ఆలోచన విధానాన్ని ఆచరణను బ్రేక్ చేస్తుంది కనుక ఆ ప్లేస్లో తప్ప మిగిలినటువంటి అన్ని రేఖలపైన అన్ని స్థానాల్లోనూ ఈ స్టార్ సింబల్ ఉండవచ్చు. స్టార్ నక్షత్రము ఒక ఉన్నతమైనటువంటి గుర్తుగా మనం పరిగణించవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నట్లే ముందుగా ఈ స్టార్ అంటే నక్షత్రం గుర్తు అరచేతిలో ఎక్కడైనా ఏ గ్రహ స్థానం మీదైనా ఏ రేఖ మీదైనా ఉండొచ్చని మనం చెప్పుకున్నాం. అయితే ఒక కేంద్రం నుంచి నాలుగు దాటి రేఖలు ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ విస్తరించినప్పుడు వారి యొక్క కీర్తి నలుదిశలకు వెళుతుందన్నట్లే ఈ స్టార్ ఏర్పడంలో ఇంకొక విధానం ఉంది. దాన్ని ట్రయాంగిల్ స్టార్ అంటాము. ఆ ట్రయాంగిల్ స్టార్ ఎలా ఉందో చెప్తాను. ముందు చెప్పుకున్నట్లే ఇది జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ. ఈ ట్రయాంగిల్ స్టార్ ఎలా ఉంటుందంటే ఒక గ్రహస్థానంలో ఇలాగ ఏర్పడుతుంది. అంటే కేంద్రంలో మామూలు స్టార్ అయితే ఈ మధ్యలో బిందువులా ఉంటుంది, బిందువు చుట్టూ ఆరు రేఖలు ఉంటాయి. ట్రయాంగిల్ స్టార్ అంటే మధ్యలో త్రికోణం ఉంటుంది, ఒక్కొక్క కోణం నుంచి రెండు రెండు శాఖలు విస్తరిస్తాయి. అంటే త్రికోణము ట్రయాంగిల్ స్టార్కి స్టార్కి తేడా ఏమిటంటే ఇది త్రికోణంలో మనం గుర్తులు చెప్పుకున్నప్పుడు త్రికోణం గురించి చెప్పుకున్నాం. అది ఒక మంచి ఉన్నతమైనటువంటి గుర్తు. మూడు రేఖలు కలిసి త్రికోణం ఏర్పడినప్పుడు అన్ని వ్యవస్థల్లోనూ ఆచరణ ఆలోచన దాన్ని వృద్ధి చేయటంలోను ఈ మూడిటిని కలిసి ఉన్నటువంటి ఈ స్టారు ట్రయాంగిల్ స్టార్ ఉన్నటువంటి వారు ఏ పని చేసినా ఆ వ్యవస్థను ఖచ్చితత్వాన్ని కలిగి సమర్థవంతంగా నిర్వహిస్తూ దాని ఫలితాన్ని పూర్ణంగా పొందేటువంటి వ్యక్తులై ఉంటారు. ఆలోచనలోను ఆచరణలోను దాన్ని కొనసాగించడంలో కూడా వీరు నిష్ణాతులై ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ ఏ గ్రహస్థానం మీద ఉన్నా మనం ట్రయాంగిల్ స్టార్ని ఈ లక్షణాలని మనం వారికి అన్వయించవచ్చు, ఆ విధంగా వారికి ప్రోత్సహించవచ్చు. ఏ స్థానంలో అయినా ఉండొచ్చు, ఏ రేఖతోటైనా అనుసంధానం అవ్వచ్చు. ముందుగా చెప్పినట్లే ఈ ట్రయాంగిల్ స్టార్ అయినా సరే శిరోరేఖ మీద అది పనికిరాదు, శిరోరేఖ మీద ఉండకూడదు, ఉంటే అది వ్యతిరేకమైనటువంటి భావాలను ఇస్తుంది. శిరోరేఖ ఎంతసేపు దృఢంగా స్థిరంగా ఉండాలి, ఈ మధ్యలో ఇలాగ విభజన జరిగినట్టు ఉండకూడదు. ఈ విధంగా స్టార్ని మనం రెండు రకాలుగా చూస్తాము. స్టార్, ట్రయాంగిల్ స్టార్, ఈ రెండు కూడా మంచి గుర్తులే, ఒక్క శిరోరేఖ మీద తప్ప. గుర్తుపెట్టుకోండి, రేఖలన్నీ గుర్తులన్నీ కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని ఉండకూడదని చెప్పినప్పుడు వాటిని మనం గమనిస్తే దానికి మనం మిగిలిన రేఖల యొక్క సపోర్ట్ ఎలా ఉందనేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఫలితాన్ని మనం చెప్పవలసి ఉంటుంది. ఇంకొక మరొకసారి మనం ఇంకొన్ని గుర్తుల గురించి మరి తెలుసుకుందాం. నమస్కారం.